హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో రుచిగా ఉండే తాటి బూరెలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ తాటి పేసం లేదా తాటిపండు గుజ్జును తీసుకోవాలి. దీనిలో పావు కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. తాటిపండు గుజ్జు తీగానే ఉంటుంది కాబట్టి పావు కప్పు బెల్లం తురుము సరిపోతుంది. లేదా తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకో కొద్దిగా బెల్లం తురుము యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల బూరెలు చాలా కమ్మగా ఉంటాయి. కొబ్బరి తురుము ఖచ్చితంగా వేసుకుని తీరాలి. 2 కప్పుల బియ్యం పిండి కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా నీరు ఎక్కడా కూడా వాడకుండా కలుపుకోవాలి. మిశ్రమం అంతా కలిసేటప్పుడే కొద్దిగా యాలకి పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ తాటిపండు గుజ్జు గట్టిగా ఉంటే కనుక 1.5 కప్పు బియ్యం పిండి మాత్రమే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాం కదా, ఇదిగో ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైంది కదా, ఇప్పుడు చేతికి నూనె కానీ నీటి తడి కానీ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని తాటిపండు మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. చూసారా ఇలా అన్నమాట. ఈ తాటి బూరలకి తాటి గుజ్జుని ఏ విధంగా తీసుకోవాలో మన చిర్రావూరి వంటశాలలో తాటి రొట్టి తయారీ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే తాటి గారెలను కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే వీడియో కూడా పెట్టడం జరిగింది. వాటి లింకులు కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాం, వాటిని క్లిక్ చేసి చూడగలరు. చూసారా ఎంత చక్కగా బూరలు వేగుతున్నాయో కదా. వీటికి ఫ్లేమ్ ఎక్కువ పెట్టి వేయించుకుంటే కనుక పైన ముందరే కలర్ మారిపోయి లోపల పిండి పిండిలాగా ఉండిపోతుంది. అలా కాకుండా ఉండడానికే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఈ బూర్ల పిండిలో ఇష్టమైన వాళ్ళు కొద్దిగా బొంబాయి రవ్వ కానీ లేదా ఇడ్లీ రవ్వను కానీ కూడా వాడుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి. బూర్లన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి కదా, అంతేకాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేనటువంటి వెరైటీ వంటకాలు, ప్రసాదాలు, నైవేద్యాలు మరియు పూజలకు సంబంధించిన విధి విధానాలు మొదలైన వాటిని తెలుసుకోవడానికి మా మరొక ఛానల్ చిర్రావూరి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్స్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మా వీడియోల్ని ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా పెట్టడం జరుగుతుంది, వాటిని కూడా ఫాలో అవ్వగలరు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.